గణపతి ఆదవ పూజ్యో గణాధిపః అని పేరు. అంటే ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటగా పూజించవలసినటువంటి వాడు, పూజించబడేటటువంటి దేవుడు గణపతి అని దీనికి అర్థం అన్నమాట. మన పురాణాలన్నీ కూడా కాల్పనికాలు. అంటే ఇందులో కొంచెం పురాణం ఉంటే కొంచెం కాల్పనికత ఉంటుందన్నమాట. కాబట్టి పురాణాల ప్రకారం బ్రహ్మచారిగా ఉన్నటువంటి గణపతి, కొన్ని పురాణాలు బ్రహ్మచారి అని చెప్తాయి, మరికొన్ని పురాణాలు గణపతికి వివాహం అయిందని, ఆయన విశ్వరూప ప్రజాపతి యొక్క ఇద్దరు కుమార్తెలైనటువంటి సిద్ధిదేవి బుద్ధిదేవిని వివాహం చేసుకున్నాడని, గణపతికి సిద్ధిదేవికి పుట్టినటువంటి వాడు క్షేముడు అని, గణపతికి బుద్ధిదేవికి పుట్టినటువంటి వాడు లాభుడు అని కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట. కానీ దీన్ని మనం కొంచెం అంతరార్థం ఏంటని చెప్పి మనం కనుక ఆలోచిస్తే, గణపతి అనేటటువంటి వాడు విఘ్నాలకి అధిపతి. ఆయనకు సిద్ధి బుద్ధి భార్యలు. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆదవ పూజ్యో గణాధిపః, మొట్టమొదట పూజించవలసినటువంటి వాడు గణపతి. కాబట్టి ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలు అంటే కనుక, సిద్ధి అంటే మనం అర్థం చేసుకోవలసినటువంటిది సక్సెస్ అని అర్థం చేసుకోవాలి. అంటే గణపతిని పూజిస్తే ప్రతి విషయంలోనూ మనకి సక్సెస్ని ఇస్తాడు, ఆ యొక్క విజయాన్ని అందిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక బుద్ధి అంటే బుద్ధి మెదడు, కాన్సన్ట్రేషన్, మెదడు ద్వారా ఉపయోగించి చేసేటటువంటి పని. కాబట్టి ఆ యొక్క కాన్సన్ట్రేషన్ని, ఆ యొక్క ఏకాగ్ర శక్తిని ఇచ్చేటటువంటి వాడు గణపతి. అంటే గణపతిని పూజిస్తే ఏకాగ్రత లభించడంతో పాటుగా ఆ కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది మనకు వచ్చి సక్సెస్ అనేటటువంటి సిద్ధి కూడా మనకు లభిస్తుంది. కాబట్టి గణపతి యొక్క భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్తున్నట్లుగా మనం దీని యొక్క అంతరార్థాన్ని గ్రహించుకోవాలి. అదేవిధంగా గణపతికి ఇద్దరు కుమారులుగా చెప్పబడుతూ ఉన్నటువంటి క్షేముడు లాభుడు అనేటటువంటి వాళ్ళు ఇద్దరున్నారు కదా. ఈ యొక్క క్షేముణ్ణి లాభుణ్ణి మనం ఏ విధంగా గమనించాలయ్యా అంటే, దీని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అంటే, క్షేముడు అంటే క్షేమానికి అధిపతి. అంటే గణపతిని పూజించడం వల్ల ఏ విధంగా అయితే సిద్ధి బుద్ధి లభిస్తాయో అదే విధముగా సిద్ధి ద్వారా క్షేమము అనేటటువంటి లభిస్తుందన్నమాట. అంటే క్షేమము అంటే ఉన్నటువంటి వస్తువు ఉన్న చోట ఉన్నట్లుగా ఉండుట అని అర్థం అన్నమాట. మనం ఇప్పుడు కాదు కానీ ఒక 15-20 సంవత్సరాలకి పూర్వం కనుక వెళ్తే మనకి ఉత్తరాలు వస్తూ ఉండే వీళ్ళకి. ఆ యొక్క ఉత్తరాలలో పైన క్షేమము అని రాయడం మనకి అలవాటుగా ఉండేదన్నమాట. ఏదన్నా ఉత్తరం కనుక వచ్చిందనుకోండి, ముందు ఆ ఉత్తరం తెరిచి చూసి పైన క్షేమము అని ఉంటే వెంటనే చదువుకునేవారు. ఒకవేళ పైన క్షేమము అనేది లేదనుకోండి, వెంటనే వీధిలోకి కానీ నూతి పక్క కానీ వెళ్ళి చదువుకునేవారు. క్షేమం లేదంటే ఏదో అశుభ వార్త వచ్చింది అని అర్థం అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదో లేదు. క్షేమం అంటే ఉన్నది ఉన్న చోట ఉన్నట్లుగా ఉండుట కదా. అక్కడ క్షేమం లేదంటే అక్కడ ఉండాల్సింది ఏదో లేదన్నమాట. కాబట్టి ఇదేదో అశౌచానికి సంబంధించినటువంటి వార్త, అంటే మృతికి సంబంధించిన వార్త అని చెప్పి అనుకొని నూతి పక్కన నిలబడి కనుక చదివితే దోషం ఉండదన్నమాట అశౌచ వార్తకి. కాబట్టి నూతి పక్కకి వెళ్ళి చదువుకునేటటువంటి వారు. కాబట్టి అటువంటి క్షేమాన్ని ఇచ్చేటటువంటి వాడు కాబట్టి క్షేముడు అనేటటువంటి పుత్ర సంతానాన్ని పొందాడని. అదేవిధముగా మనకు ఏదైతే ఉందో దానికి కొత్తగా ఏదైనా వచ్చి చేరితే కనుక దాన్ని లాభం అంటాం. కాబట్టి ఆ లాభాన్ని ఇచ్చేటటువంటి వాడు కూడా గణపతి. కాబట్టి సిద్ధి బుద్ధితో పాటుగా క్షేమము లాభము అనేటటువంటివి కూడా మన ఇంటికి వచ్చి చేరాలంటే కనుక గణపతిని ముఖ్యంగా పూజించాలి, ప్రథమంగా పూజించాలి అనేటటువంటి దాన్ని మనకి విడమరిచి చెప్పడం కోసమని ఒక కథ చెప్పినట్లుగా మనకి గణపతికి ఇద్దరు భార్యలని, సిద్ధిదేవి బుద్ధిదేవి అని, సిద్ధిదేవికి జన్మించినటువంటి వాడు క్షేముడని, బుద్ధిదేవికి జన్మించినటువంటి వాడు లాభుడని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి గణపతి బ్రహ్మచారే ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట.